హలో ఐ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? బాగున్నాను. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. వీడియో లాస్ట్లోని మీకు ఒక విషయం చెప్తాను, ఇంపార్టెంట్ విషయం. అందుకనే టైం వేసుకుని డ్రామాలు కలిపిద్దామా. ఈరోజు కదా ఇరుని బాగా కొట్టేసి ఇంకా బాబుకి వెళ్ళి ఉంటుంది. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంది, పాటలు పెట్టుకొని తన ఫ్రెండ్ కూడా వచ్చి చెప్తూ ఉంటుంది. ఈరోజు నీకు ఫ్రీ దొరికింది, ఆయన కూడా ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఇంకా వీళ్ళిద్దరు కదా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈరోజు నా ఫ్రెండ్ అంటూ ఉంటుంది, సరే అయితే బయట అబ్బాయిలు ఉన్నాడు, లోపలికి రండి అని అంటూ ఉంటుంది. అబ్బాయిలు ఉన్నారు కదా, లోపలికి వచ్చి ఉంటాడు. ఒక అబ్బాయి ఉన్నారు కదా, ఇరుని ఫ్రెండ్ అంటూ చాలా రోజుల నుంచి నేను చూడలేదని అంటూ ఉంటాడు. ఇంకా తను అంటూ ఉంటుంది ఇరుని ఫ్రెండ్, ఇది తిన్న మాటలు పట్టించుకోకు, ఆయన కూడా ఈరోజు మీరు ఉన్నారు కదా, నా ఫ్రెండ్ని చాలా హ్యాపీగా ఉంచాలని అంటూ ఉంటాడు. ఇంకా పర్సన్ ఉన్నారు కదా, ఇరుని చేపట్టుకొని దీనికి ఫస్ట్ డే అనుకుంటా, ఆయన కూడా భయపడకని అంటూ ఉంటాడు. కానీ ఇరుని కదా ఆ అబ్బాయి ఫేస్ చూస్తూ ఉంటుంది. ఇరుని ఫ్రెండ్ అంటూ ఉంటుంది, నీకు ఎలా స్టార్ట్ చేయాలో నీకు తెలియట్లేదు అనమాట, నేను నీకు చూపిస్తానని ఇంకా పర్సన్ కిస్ చేయడానికి చూస్తూ ఉంటుంది. ఇరుగా ఇదంతా చేసి ఫాస్ట్గా డ్రింక్ ఉంది కదా తీసి తాగుతూనే ఉంటుంది, ఒక్క గుడ్డుకు కూడా ఆపకుండా. ఇంకా తన ఫ్రెండ్స్ ఇంకా బాయ్స్ ఉన్నాడు కదా, ఇదంతా చూసి షాక్ అయిపోయి ఉంటాడు ఇరుణిని ఇలా చూడడంతో. ఇరు ఉన్నాడు కదా, ఇరుని అసిస్టెంట్ని ఇంక ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఉంటాడు. ఇంకా తను ఉంది కదా ఇరుని తను సొంతం చేసుకోవాలని ఇంకా తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఇరుకి చెప్తుంటుంది, ఈ రోజు నైట్ నా దగ్గర ఉండని అంటూ ఉంటుంది. ఇంకా నువ్వు ఎందుకు ఇంటికి వెళ్ళడం, ఇక్కడ పడుకో అని అంటూ ఉంటుంది. ఇరు ఉన్నాడు కదా, తనకి ఏదో చెప్పాలనుకుంటాడు. అప్పుడే తన ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. ఇరుగా బబ్బుకి బిల్లు కట్టింది కదా, ఆ బిల్లు మొత్తం అమౌంట్ వచ్చి ఉంటుంది. ఇంకా బబ్బు అడ్రస్ కూడా వచ్చి ఉంటుంది. ఇరు అనుకుంటూ ఉంటాడు తిని ఇక్కడ ఏం చేస్తుందని అనుకుంటూ ఉంటాడు. ఇంక ఇరుగా సిస్టర్ అంటుంది, ఏమైంది అని అంటుంది. ఇరు అంటున్నాడు, ఒక బిజీ పని ఉంది, నేను వెళ్ళాలని అంటూ ఉంటాడు. ఇరుగా సిస్టర్ కదా ఆలోచిస్తుంటుంది, ఇరు ఉన్నాడు కదా ఇరుని లైక్ చేస్తున్నాడు ఏంటని అనుకుంటూ ఉంటుంది. ఇరు ఉన్నాడు కదా తను దింపేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇరు అసిస్టెంట్ ఆలోచిస్తూ ఉంటుంది, ఇరు ఉన్నాడు కదా తను లైక్ చేసినా కూడా నాకు ఏమీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇరుకి అసలు తెలీదు చిన్నప్పుడు ఇరునే కాపాడింది నేను కాదు, ఆయన కూడా నేనే కాపాడానని అనుకుంటున్నాడు కదా, ఎప్పటి వరకు అనుకుంటున్నాడో అప్పటి వరకు నా దగ్గరే ఉంటాడని అనుకుంటూ ఉంటుంది. ఇరుని ఖచ్చితంగా నేను సొంతం చేసుకుంటాడని అంటూ ఉంటుంది. పాపలో సీన్ చూపిస్తూ ఉంటాడు. ఇరుని ఉంది కదా ఒక పర్సన్ తన క్లోజ్కి వచ్చి ఉంటాడు కదా, ఆ పర్సన్ని బాగా కొడుతూ ఉంటుంది. నీకు ఎంతదైనా నా క్లోజ్కి రావడానని అంటూ ఆ పర్సన్ అంటాడు, ప్లీజ్ నన్ను వదిలే అని అంటూ ఉంటాడు. ఇరుని అంటుంది, ఇదంతా నా మిస్టేక్ కాదు, ఆయన కూడా ఇదంతా నా హస్బెండ్ వల్ల, ఆయన కూడా అతని తనాలి, అందుకని నేను ఇలా తయారానని అంటూ ఉంటుంది. ఇంకా ఇరుని ఫ్రెండ్ అని బాబా చాలా సూపర్గా చేస్తున్నాడని అంటూ ఉంటుంది. అప్పుడు ఇరు ఉన్నాడు కదా అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా మిగతా అబ్బాయికి చెప్తుంటాడు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోనని అంటూ ఉంటాడు. మిగతా అబ్బాయిలు ఉన్నారు కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇరుని అంటుంది, ఓ నువ్వు చాలా అందంగా ఈ పర్సన్ పద మనం ఇద్దరం కలిసి డ్రింక్ చేసి ఎంజాయ్ చేస్తామని అంటుంటుంది. కానీ ఇరునా కదా చాలా కోపంగా ఇరుని వైపు చూస్తూ ఉంటాడు. ఇరుని ఫ్రెండ్ అంటుంటుంది, వావ్ నీ హస్బెండ్ని ఒక వెయిటర్ చేసి వావ్ సూపర్ అని అంటుంటుంది. ఇరు అంటుంటాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. ఇరుని ఫ్రెండ్ అంటుంది, అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఆయన కూడా ఇరుని ఉంది కదా చాలా బాధలో ఉంది, అందుకనే డ్రింక్ చేసి ఎంజాయ్ చేస్తుంది, ఏమవుతుంది అని అంటుంటుంది. ఇరు అంటుంటూ, నువ్వు కొత్తగా కంపెనీ ఉంది కదా స్టార్ట్ చేసావు, దాని గురించి నేను ఆలోచించాను అని అంటూ ఉంటాడు. ఇరుని ఫ్రెండ్ ఉంది కదా చాలా భయంతో ఇంక ఇరుని గీచేసి అక్కడి నుంచి పారిపోయి ఉంటుంది. ఇరుని అంటుంది, అందరూ ఎందుకు వెళ్ళిపోయాడు, ఆయన కూడా పదండి ఎంజాయ్ చేస్తామని అంటూ ఉంటుంది. ఇరు అంటారు, చాలా ఇంకా పద అని అంటూ ఉంటాడు. కానీ ఇరుని అంటుంది, రానని అంటూ ఉంటుంది. ఇరు అన్నారు కదా తనకి ఇష్టం లేకపోయినా కూడా ఇరుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇరుని కూడా చాలా కోపం వచ్చి ఇరుని మెడ మీద కట్ చేసి ఉంటుంది గట్టిగా. ఏమన్నారు కదా తనని దూరంగా తోసేసి నీకు ఏమైనా మెంట్లో ఏంటి నువ్వు డాగ్ ఇవ్వా ఇలా గట్టిగా కట్టు అని అంటూ ఉంటాడు. కానీ ఇరుని ఉంది కదా పడిపోయి ఉంటుంది. ఇంకా పడిపోతున్నప్పుడు ఇరువును కదా తనని పట్టుకొని ఉంటాడు, ఫస్ట్ లవ్ ఉంది కదా ఇంకా స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఇరువును కదా ఇరుని చూస్తూ ఉంటాడు. ఇంకా తనని ఎత్తుకొని ఇంకా బెడ్ మీద తీసుకుని వెళ్ళింటి మంచం మీద వేసేసి ఉంటాడు. నీ వల్ల నా మొత్తం అంతా పడిపోయింది, ఆయన కూడా నా గురించి లేని పొలి చెప్పావు, ఇంకా డ్రింక్ కూడా చేసావు, ఎక్కువగా మనీ కూడా వేస్ట్ చేసావని అంటూ ఉంటాడు. ఈసారి మాత్రం నేను వదలనని ఇంకా తన క్లోజ్ గా వస్తూ ఉంటాడు. ఇరుని ఉంది కదా ఇరు గురించి అంటూ ఉంటుంది, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకని అంటుంది. ఇరు అంటుంటాడు, నాకు తెలుసు ఏ టైంలో ఎలా మాట్లాడారో, ఆయన కూడా నీ గురించి నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు. నువ్వు ఎన్న టెక్నిక్ చేయ కానీ నేను మాత్రం నీ క్లోజ్ గా రానని అంటూ ఉంటాడు. ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఇరుని ఉంది కదా హాక్ చేసుకున్నానని అంటూ ఉంటుంది. ఇంకా అతమాలో అంటూ ఉంటుంది. ఇరు కూడా తను
కంట్రోల్ చేసుకోకుండా ఈరణ్ని హ్యాక్ చేసుకుని ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ చూపిస్తూ ఉంటాడు ఈరణ్ కా లేచి ఉంటుంది. ఇంకా నైట్ ఏం జరిగిందో అసలు గుర్తులేదు కదా, ఇంకా 100% ఉన్నానని అనుకుంటూ ఉంటుంది. ఇంకా సైలెంట్గా ఇక్కడ నుంచి పారిపోవడం బెస్ట్ అని ఇంకా వెళ్ళిపోతుంది. అప్పుడే డబ్బులు ఉన్నాయి కదా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. కాసేపు ఇక ఏరో ఉన్నా కదా వచ్చి ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న డబ్బులు చూడగానే ఏంటి నాతోటి నైట్ స్పెండ్ చేయడం ఓన్లీ 1000 అని అనుకుంటూ ఉంటాడు. నన్ను ఇంత ప్రైస్తోనే కొనిందా అని అనుకుంటూ ఉంటాడు. ఈరోని చూపిస్తూ ఉంటాడు తను బాక్సింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఈరో ఫోటో ఇంకా తన ఫ్యామిలీ ఫోటో చేసుకొని ఇంకా ఎక్కువగా చాలా కోపం బాక్సింగ్ చేస్తూ ఉంటుంది. ఈరో ఫ్రెండ్ అంటూ నిన్ను నైట్ ఎక్కువగా డ్రింక్ చేసావని అంటూ ఉంటుంది. ఈరోని అంటూ నిన్ను నైట్ గురించి మాట్లాడుకు ఇదంతా నీ వెళ్ళని అంటూ ఉంటుంది. ఆయన కూడా ఆ పర్సన్ ఎవరో నాకు తెలియదని అంటూ ఉంటుంది. ఈరో ఫ్రెండ్ అంటుంది ఏంటి ఆ పర్సన్ ఎవరో నీకు అసలు తెలియదు అని అంటూ ఉంటుంది. నేను చెప్పనని అంటూ ఉంటుంది. ఈరోని అంటుంది ఆ పర్సన్ గురించి అసలు చెప్పకు, ఆయన కూడా నా ఫ్యామిలీ గురించి చెప్పని అంటూ ఉంటుంది. ఈరో ఫ్రెండ్ అంటే నీ ఫ్యామిలీ గురించి అంటే గుర్తొచ్చింది, నీ సిస్టర్ ఇంకా వేరే కంట్రీ గురించి వచ్చింది కదా అందుకనే ఇంట్లో పెద్ద పార్టీ పెట్టారని అంటూ ఉంటుంది. ఈరోని అంటుంది చాలా మంది ఇంటికి రిచ్ పర్సన్స్ వాళ్ళు అందరూ వస్తారా అని అంటూ ఉంటుంది. ఈరో ఫ్రెండ్ అంటుంది అవునని అంటూ ఉంటుంది. ఈరోని ఉంటుంది అయితే సరే మంచిదని అంటూ ఉంటుంది. ఈరో ఫ్రెండ్ అంటుంది అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది. ఈరోని ఉంటుంది నా నుంచి నువ్వు అన్ని తీసుకున్నాడు కదా అవన్నీ తీసుకోవడానికి కరెక్ట్ టైం వచ్చిందని అంటూ ఉంటుంది. వేరే సైడ్ ఈరుని వాళ్ళ ఇల్లు చూపిస్తుంటాడు. అక్కడ ఈరుని వాళ్ళ సిస్టర్ పార్టీకి అందరూ వచ్చి ఉంటాడు. ఇంకా ఈరుని వాళ్ళ పెళ్లి చూపిస్తూ ఉంటాడు షేడోలోస్కి. ఇంకా తన కూతురు గురించి చెప్తూ ఉంటుంది, నా కూతురు ఎందుకు చాలా మంచిది చాలా బాగా తెలుసు అని అంటూ ఉంటుంది. తెల్లండి ఇంకా నా కూతురు ఇంకా ఈరో ఉన్నాడు కదా ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటాడు అందుకనే మీరు ఎప్పుడు మా కూతురుతో ఉండండి అని అంటూ ఉంటుంది. దూరం నుంచి మన ఈరో ఉన్నా కదా కూర్చొని ఉంటాడు డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఈరుని ఉంది కదా అక్కడికి వచ్చి ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా ఈరుని చూడగానే షాక్ అయిపోయింది. ఈరోని ఉంది కదా వాళ్ళ పిన్నిని పిలుస్తూ ఉంటుంది. పిన్ని వచ్చిన లగేజ్ ఉంది కదా లోపల పెట్టండి అని అంటూ ఉంది. ఇంకొక స్టైల్ తోటి కాల్తో తన్ని ఉంటుంది. ఈరోని వాళ్ళ సిస్టర్ ఉంది కదా ఈరో దగ్గరికి వెళ్ళి ఇంకా అంటూ ఉంటుంది. ఈరోని ఎందుకు ఇక్కడికి వచ్చింది మళ్ళీ ఏదో ఒక గొడవ చేస్తుందని అంటూ ఉంటుంది. ఈరోని ఎందుకు వాళ్ళ సిస్టర్ మాటలు వినుంటుంది, నువ్వు చెప్పింది కరెక్ట్ నేను గోలు చేయాలి కదా అని ఇంకా స్పీకర్ ఆన్ చేసి చెప్తూ ఉంటుంది. మా డాడీ ఉన్నాడు కదా మా అమ్మని మోసం చేస్తుంటాడు, నా పిన్నిని పెళ్లి చేసుకొని ఇక్కడ ఆస్తి కోసం వీళ్ళు ఇక్కడ ఉన్నాడు, ఆయన కూడా నా ఆస్తి మొత్తం లాగేలుకోనని చూస్తున్నాడని అంటూ ఉంటుంది. ఇంకా వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా రద్దలు తాగుతారని అంటూ ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా ఈరోని వాళ్ళ పిన్ని గురించి తన సిస్టర్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ డాడీ ఉన్నాడు కదా వచ్చి ఈరోని అంటూ ఉంటాడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళని అంటూ ఉంటాడు. అప్పుడే ఈరోని ఎందుకు ఆ పేపర్స్ మొత్తం పారేసి ఉంటుంది. ఇంకా ఈరో కూడా ఇదంతా చూసి షాక్ అయిపోయి ఉంటాడు. ఈరోని ఎందుకు మిగతా వాళ్ళందరూ చెప్తూ ఉంటుంది మీ అందరూ వినండి మా డాడీ ఉన్న కదా ప్రాపర్టీ ఇంక పవర్ కోసం మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు, తన పాత లవ్వని కూడా మర్చిపోలేకపోయాడు అందుకనే కూతుర్ని కూడా జమనిచ్చాడని అంటూ ఉంటాడు. వీళ్ళ వల్లే మా అమ్మ ఉంది కదా సూసైడ్ చేసుకుందని అంటూ ఉంటాడు. ఈరోని వాళ్ళు అడిగి అంటున్నాడు నీకు ఎంతదైనా నా గురించి ఇలాంటివి చెప్పడానికి అని ఇంకా ఈరోని కొట్టడానికి వస్తూ ఉంటాడు. కానీ ఈరోని ఇంకా పేపర్స్ పోయి ఉంటుంది కదా వాళ్ళ డాడీ కళ్ళు వేసేసే ఉంటుంది. ఇంకా అతను చాలా నొప్పి వస్తూ ఉంటుంది. ఈరోని సిస్టర్ అంటూ ఉంటుంది నువ్వు ఎందుకు నమ్మట్లేదు ఆయన కూడా మీ అమ్మే మా డాడీ వెనకాల పడింది మా డాడీ ఉన్నారు కదా ఎప్పుడు మా అమ్మనే లైక్ చేశారని ఈరోని సిస్టర్ అంటూ ఉంటుంది. ఈరోని అంటుంది నువ్వు నిజం ఏం చెప్పకు ఆయన కూడా నీ గురించి నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ డాడీ ఉన్నారు కదా ఈరోని తల పట్టుకొని ఉంటాడు నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు ఆ గునికి బాగా బుద్ధి చెప్తానని ఈరోని కొట్టడానికి చూస్తూ ఉంటాడు. అప్పుడు ఈరో అంటుంటాడు నువ్వు తన దగ్గర నుంచి దూరంగా ఉన్నాని అంటూ ఉంటాడు. ఈరో వాళ్ళ డాడీ ఉన్నారు కదా ఈరోని వదిలేసి ఉంటాడు. ఇంకా ఈరో ఉన్నాడు కదా ఈరోని దగ్గరకు వస్తుంటాడు ఒకళ్ళు ఈరో ఉన్నారు కదా ఈరోని కాపాడడానికి చూస్తారా లేకపోతే ఏమవుతుందో చూద్దాము. మీ అందరికీ ఒక విషయం చెప్తానన్న కదా ఏంటంటే నెక్స్ట్ వీడియో కదా చాలా బాగుంటుంది అది కూడా కొద్దిగా చెప్తాను ఏంటో వినండి. మీ అందరికీ తెలుసు కదా ఈరో సిస్టమ్ కదా యాక్టింగ్ చేస్తుందని. ఏంటంటే నెక్స్ట్ వీడియోలోని ఈరో అమ్మ ఉంది కదా వస్తుంది. ఎప్పుడు ఈరోని లైక్ చేయదు కానీ ఈరోయిన్గా మళ్ళీ పుట్టింది కదా ఈరోని సైడ్ మాట్లాడుతూ ఉంటుంది. ఈరో అమ్మకి కూడా తెలుసు ఈరోని సిస్టమ్గా యాక్టింగ్ చేస్తుందని. ఇంకా మన ఈరో ఈరోని చూసి ఎలా భయపడుతాడో వాళ్ళ అమ్మని చూసి కూడా భయపడుతూ ఉంటాడు. ఇంకా ఈరోని సిస్టమ్గా ఈరో అమ్మ ముందు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఈరో అంటాడు కొద్దిగా సైలెంట్ ఉండు ఎదురుగా మా అమ్మ ఉందని భయపడుతూ ఉంటాడు. ఈరోని ఎందుకు ఇదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా చాలా ఓవర్ యాక్టింగ్ కూడా చేస్తూ ఉంటుంది. బాగుంటుంది నెక్స్ట్ వీడియో అయితే కొద్దిగా వెయిట్ చేయండి. వీడియో నచ్చిందని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.